ప్రస్తుతం అంతా మహిపాల్ అన్న కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మరి చెప్పండి అన్న, మరి హైడ్రా సంబంధించి చూడొచ్చు ఎంత మంది బాధితులు వచ్చారు మొన్నటిదాకా హైడ్రా అనుకుంటే, ఇప్పుడు మూసీ బాధితులు అని కొత్తగా వచ్చింది మరి ఇదంతా. ఇప్పుడు కొత్త మళ్ళీ మూసీ బాధితులు అంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా, రంగనాథ్ గారు కూడా మాకు మూసీకి మాకు సంబంధం లేదంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. సంబంధం లేదంటున్నాయి. బుల్డోజర్లు వస్తే హైడ్రా అంటే బుల్డోజరే, బుల్డోజర్ అంటే హైడ్రా అన్నట్టే ఉంది. భయపడుతున్నారు, బుల్డోజర్ వచ్చిందంటే భయం అంతే కదా. ఈ సప్పుడు మన అదే మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లతో కూడా చర్చలు జరుపుతారు. మీరు కనీసం ఇల్లు కట్టుకున్న వాళ్ళతో చర్చలు జరపాలని వద్దా? వీళ్ళు నిజంగా వీళ్ళకు కరెంట్ బిల్లు కట్టకపోయినా, వాటర్ బిల్లు కట్టకపోయినా, ఇల్లు బిల్లు కట్టకపోయినా, రిజిస్ట్రేషన్ లేకపోతే అది నీ ఇష్టం. కానీ అన్ని కాగితాలు ఉండి డబ్బులు పెట్టి కొనుక్కుంటే అమ్మినోన్ని వదిలేసినావు, అమ్మినోన్ని వదిలేసినావు, సంతకాలు పెట్టిన అధికారులను వదిలేసినావు. ఆ డబ్బులు తీసుకొని మంచిగా ఎక్కడ జలసాలు చేస్తున్నారు వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని పేదోళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ రాత్రికి రాత్రే. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమని చెప్పిండో మీరు వినండి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాదాపూర్లో ఇట్లనే పెద్ద పెద్ద వెళ్తున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. నేను చెప్తున్నా అంటే సిమెంట్ పోతుంది, ఇసుక పోతుంది, పేదవాళ్ళు పాపం వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకుంటారు, ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కుంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు అని చెప్పినావు. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు ఎట్ టైం రాత్రికి రాత్రి కొట్టుపడేస్తున్నావు? అలా తను చర్చలు జరపాలి, అలా సమ్మతి తీసుకోవాలా వద్దా? లేదనుకోను, అంత పెద్ద అదనుకుంటే ఇంకా మరి బడాబాబులో మల్లారెడ్డిది ఉంది, పల్లా రాజేశ్వర రెడ్డిది ఉంది, ఫాతిమా కాలేజ్ అసదుద్దీన్ ఓవైసీ ఉంది, వాళ్ళది కూల్చమంటేనేమో దానికి టైం కావాలి. వీళ్ళ దానికి రాత్రికి రాత్రి ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అట్లా చేస్తున్నాడు ఆయన, పలికే పలికేది శ్రీరంగ నిధులు, దూరేది దొమ్మరి గుడిసెలు. అట్లా చేస్తున్నాడు ఈయన రాజ్యం, ఈయన పరిపాలన అలా ఉంది. అట్లా ఉంది మరి. అంటే పబ్లిక్ దగ్గర కూడా రియాక్షన్ అంటే మూసీ పరవాహిక ప్రాంతాల్లో ఇప్పుడు ఖాళీ చేస్తా అంటున్నాడు. మరి అదే ఈ మూసీ సుందరకరణ అంత అవసరమా అనేది ఒక ఎప్పుడు అడగలేదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా అది చర్చలు జరగాలి, ప్లానింగ్ ఉండాలి, అందరి సమ్మతి ఉండాలి. ఒకవేళ చేస్తే సుందరీకరణ చేస్తే దానివల్ల లాభాలు ఏమేమి ఉంటాయో ప్రొజెక్టర్లు వేసి స్క్రీన్లు పెట్టి ఇవి పలాని ఇక్కడ వస్తే ఇట్లా వస్తుందమ్మా, మీకు ఉపాధి కల్పిస్తాం, ఇల్లు ఇస్తాం, రెండు ఇస్తాం, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి అట్లా పద్ధతిగా మాట్లాడి ఒప్పించుకోవాలి. పొండి 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 వెళ్ళిపోండి అంటే రాత్రికి రాత్రి ఎటు వెళ్ళిపోతారన్నా? కూలి తీస్తే కట్టుబట్టలతో ఎడికి వెళ్ళిపోమంటావు? ఒక్కళ్ళు కూడా వస్తలేరు వీళ్ళ తాటికి. వాళ్ళతో మాట్లాడి సంధాయించాలి. ఇప్పుడు మనం కాదు చెప్పేది, ఇన్ని రోజులు మనం చెప్తేనేమో అరెస్టులు చేయాలి, మర్యాద ఉండదు అన్నారు. మరి ఇప్పుడు జర జాగ్రత్త రేవంత్ అని రాధాకృష్ణ చెప్తుండు. మరి రాధాకృష్ణకు కూడా కేసు పెట్టాలి కదా. అదే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీద కేసులు పెడతాం, హైడ్రా వాళ్ళ బాధితులను చూపెట్టద్దు, ఆ ఇల్లు కూల్చేట వాళ్ళని చూపెట్టద్దు అన్నావు. మరి ఇదే రాధాకృష్ణ చెప్తుండు. మరి రాధాకృష్ణకు నోటీస్ ఎందుకు? నిన్న కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా 5,000 తీసుకుని మాట్లాడుతున్నారు అని ఒక భాష వచ్చింది బయట. అవే అవే ఇప్పుడు ఒకరిద్దరు ఎవరన్నా ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ జెన్యున్ గా బాధలు ఉన్నారు. నీకు డౌట్ ఉంటే కమ్ టు రామంతపూర్, కేటీఆర్ కాలనీ, కేసీఆర్ కాలనీ రా. ఇప్పుడు ఎవరికైతే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పేరు పెట్టుకోవడము అసలు మా వాళ్ళు తప్పు. అసలు మేము పట్టా భూమి, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, వాళ్ళ పేర్లు పెట్టవలసిన అవసరం లేదు. కేసీఆర్ నగర్ అని మేము చేసిన తప్పల్లా కేసీఆర్ ఏదో మాకు వచ్చి ఒరగబెడతాడేమో అని చెప్పి మేము అప్పుడు పెట్టాము. అప్పుడు ఆయన ఏం చెయ్యలేదు. ఈ రోజు ఈయన టార్గెట్ చేసుకొని ఈయన మా ఉన్న భూములన్నీ లాక్కుందామని చూస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటా అన్నాడు. వేసుకుంటే కేసీఆర్ పేగులు మెడల్ వేసుకో, గీల పేగులు మెడల్ వేసుకుంటే ఎలా? ఇప్పుడు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంది, ఇంకా మస్తు ఉన్నాయి. ఆ కేసీఆర్ 100 కోట్లు తిన్నాడు అన్నావు. ఒక పంజాయి ఇవి కూల్చాలనుకుంటే కేసీఆర్ తిన్నాడు అన్నావు 100 కోట్లు. అది నిజమైతే ఆ 100 కోట్లు తీసుకొచ్చి పేదోళ్లకు, ఆ రైతుల దీక్ష జరుగుతుంది, అలాగ మంచి పెట్టి అప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసుకో. అస్సలు చేయకుండా కూల్చే 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 బుల్డోజర్లు, వీళ్ళేమో టెర్రరిస్టులా? గంజా అమ్మేటోళ్ళ ఇల్లు కూల్చు, డ్రగ్స్ అమ్మేటోళ్ళ ఇల్లు కూల్చు, బెల్ట్ షాపులు ఉన్నోళ్ళ ఇల్లు కూల్చు, అక్రమ దందాలు చేసేటోడు ఇల్లు కూల్చు, కల్తీ నూనె అమ్మేటోడు ఇల్లు కూల్చు,
ఆళ్ళ యోధులకుండా చెరువులలో కాలేజీలు కట్టిన అతి మహా మన అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూల్చు. ఓవైసీతోనేమో కర్బూజా పండు, తర్వాత ఇంకా మన ఖర్జూర పండు తినిపించి మమ్మల్ని తిట్టినా సరే కానీ మేము ఇద్దరం దోస్తులేమంటున్నాం. అంటే మీరు ఇద్దరు దోస్తులు అయితే మేము అవలగలం. అసదుద్దీన్ ఓవైసీ ఒక్కటి కూల్చలే. అసదుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ కాలేజీలు, అసదుద్దీన్ స్కూళ్ళు, అసదుద్దీన్ మెడికల్ కాలేజీలు, పెట్రోల్ బంకులు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇన్ని ఉన్నాయి. అన్ని అడ్డగోలుగా సగం ఉన్నాయి. అదొక్కటి కూల్చలే. 50 గజాలు ఉన్న పోయి కూల్చడం అంటే పైశాచికమైంది, అరాచకమైంది. మనం కేసీఆర్ కాలనీ, కేటీఆర్ కాలనీ కూడా పేరు కాదట, అంతకుముందు బాలకృష్ణ కాలనీ అట. మరి బాలకృష్ణ అంటే సినిమా హీరో బాలకృష్ణనా ఇంకే బాలకృష్ణనా మనకు తెలియదు. అంటే రేపు వచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి కాలనీ అని పెడతారా? అసలు ఆ ప్లేస్ లో సుందరీకరణ అంటే ఏం చేస్తారు? సుందరాంగులను తీసుకొస్తారా? సుందరి మనులను తీసుకొస్తారా? ఏదైనా పబ్బులు పెడతారా? డాన్స్ ప్రోగ్రాంలు పెడతారా? రికార్డింగ్ డాన్సులు పెడతారా? సుందరీకరణ చేసి ఆయన గతంలో కొబ్బరి నీళ్ళు చేస్తున్నాడు, నువ్వేమో నువ్వు సుందరీకరణ అంటున్నావు. అసలు వాటి సుందరీకరణ, సుందరీకరణ అంటే ఏంది? నువ్వు దాన్ని ఏం చేద్దావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేది ప్రొజెక్టర్ లేచి ఇగో మేము ఈ సుందరీకరణ పేరు మీద ఇదంతా వేసి బోటింగ్ చేస్తాం, షిఫ్టింగ్ ఉంటుంది, దాని మీద తిరుగుతారు. లేకపోతే పక్కకు ఒక దేవాలయం కడతాము, ఆ దేవాలయం వస్తే, రామాలయం వస్తే అక్కడ ఉండే రాముడు ఫోటోలు కూడా సేల్ అవుతాయి. లేదంటే ఇది మనకి ఇంకేమైనా మెడల్ వేసుకునేటివి కూడా అవుతాయి. లేదంటే ఒక ప్రసాదము, లడ్డు, ఇట్లా అనేక సేల్ అవుతుంది. అక్కడ మీరు బిజినెస్ చేసుకోండి, పూలు అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు, కొబ్బరికాయలు అమ్ముకోవచ్చు అని ఏదైనా క్లారిటీ కదా. సుందరీకరణ అంటే ఏంది అది చెప్పకుండా సుందరీకరణ సుందరీకరణ అంటే ఆయననేమో డల్ చేస్తున్నాడు, ఆయన కల్లాస్ అయిపోయిండు. ఇప్పుడు ఇక ఏ పల్లె పిల్లాడు ఒక్కసారన్నా అత్తుకోవాలా అని చెప్పి ఆ పక్క పల్సన్ పైన ఒక్కసారన్నా అత్తుకోవాలని చెప్పి లుంగి మీద ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు డల్లాస్ అవుతుంది అని చెప్పి ఆయన కోటేషన్ వాళ్ళు కేసీఆర్ కాలనీ అని పెట్టుకుంటే ఆయన కాలనీలో ఉన్న పేదోళ్ళు ఇందిరా పార్కు బీజేపీలో ధర్నాకు వచ్చేదాకా నీకు సోయలేదంటే అంటే నీకు చెవులు వినబడతలేవా? కేసీఆర్ అంటున్నా, కేసీఆర్ కాలనీ పెట్టుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, నీకు గన్మెన్లు కావాలి, నెల నెల జీతం కావాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చే కారు కావాలి, క్వార్టర్స్ కావాలి, సర్వం కావాలి, విమానంలో పోతే ఫ్రీ, అన్ని అంగులు కావాలి. నీ పేరు పెట్టుకున్న కేసీఆర్ కాలనీ పెట్టుకుంటే చాలా అట్లెట్లా చేస్తావయ్యా? నోటీసులు ఇచ్చినవా? వాళ్ళు ఎందుకు తీసేస్తున్నావు? వాళ్ళు ఏం తప్పు చేసారు? పెద్దోళ్ళే కూల్చకన్నా ముందు చిన్నోళ్ళే ఎందుకు కూలుస్తున్నావు? అసలు సుందరీకరణ అంటే ఏందని మనం అడగాల్సిన ప్రశ్నలన్నీ కేసీఆర్ అడగాలి.